హాయ్ ఫ్రెండ్స్, రజనీకాంత్ అంటేనే ఒక బ్రాండ్. సినిమాలో అతని స్టైలే వేరు. అతను సిగరెట్ వెలిగించిన, అతను రూపాయి వేళ్ళ పైకి ఎగరేసిన అతని స్టైల్కి అతనే బాండ్ అంబాసిడర్. మరి ఇప్పుడు తమిళనాట రాజకీయంగా శూన్యం నెలకొన్న వేళ తమిళనాడులో మరో సీఎంగా అవతరించడానికి రజనీకాంత్ కొత్త పార్టీతో ముందుకు రాబోతున్నారా? ఆ పార్టీ గుర్తు ఏమిగా ఉండబోతుంది? ఈసారి ఎన్నికల్లో బీజేపీతో కలిసి పోటీ చేస్తారా, లేదంటే అతని సొంత పార్టీ మీదనే పోటీ చేసి సీఎం అవుతారా అంటూ జనాలలో అనేక సందేహాలు తిరుగుతున్నాయి. మరి వాటన్నిటికీ ఫుల్ స్టాప్ పెడుతూ ఇటీవల కాలంలో రజనీకాంత్ గారు కొత్త పార్టీ పెట్టబోతున్నట్టు చెప్పకనే చెప్పాడు. మరి అరుణాచలం సినిమాలో విధంగానే అతను అనేక సేవా కార్యక్రమాలతో తమిళనాడు ప్రజలకు దగ్గరయ్యాడు. ప్రస్తుతం మరి మక్కల్ సేవై కచ్చి పార్టీ పెట్టబోతున్నాడని పేరు కూడా మక్కల్ సేవై కచ్చి అంటూ తమ యొక్క అభిమానులు ఇప్పటికే యూట్యూబ్ మరియు వాట్సాప్ లలో ట్రెండింగ్ లో వైరల్ అవుతున్నాయి. మరి రజనీకాంత్ పెట్టే మక్కల్ సేవై కచ్చి పార్టీకి గుర్తు ఏమి ఉండబోతుంది? మొదట సైకిల్ అనుకున్నారంతా, కానీ అతని యొక్క దళపతి భాష సినిమాలలో మరి ఆటో వాలాగా కూడా మనకి సినిమాలో 10 నిమిషాలు కనిపిస్తే మనం అందరం చప్పట్లతో మారుమోగేలా హాల్స్ విజిల్స్ తో మారుమోగించాం. మరి అదే ఆ యొక్క పార్టీ గుర్తు కాబోతుందా అంటే తన యొక్క అభిమానులు అవునంటున్నారు. మరి మక్కల్ సేవై కచ్చి పార్టీకి రజనీకాంత్ ఆటోను గుర్తుగా సింబల్ గా చేస్తున్నారంటే నిజమే అంటున్నారు తన యొక్క అభిమానులు. మరి ఏదేమైనప్పటికీ కూడా సినిమాలలో అందరినీ తన స్టైల్స్ తో అలరించినటువంటి రజనీకాంత్ తమిళనాడు సీఎంగా వచ్చి నిజ జీవితంలో కూడా పేద ప్రజలకు మరిన్ని సేవలు చేయాలని మనం కోరుకుంటున్నాం. ఇదివరకే మక్కల్ నీది మయ్యం అనేటువంటి పార్టీతో ఈ యొక్క కమల్ హాసన్ గారు కూడా ఒక పార్టీ పెట్టుకున్నారు. అతను ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజలకు లబ్ధి చేకూరుతుందంటే రజనీకాంత్ తో కలిసి పనిచేసేదానికి నాకేమి అభ్యంతరం లేదని సంకేతాలు కూడా ఇచ్చారు. మరి ఈ యొక్క సినీ ప్రముఖులు ఇద్దరు కలిసి భవిష్యత్తులో తమిళనాట రాజకీయాలను మారుస్తారా లేదా అన్నది వేచి చూడాల్సినటువంటి అంశమే. ఏదేమైనప్పటికీ కూడా మన రజని నా కనిపించే 5 సింహాలు అంటూ తన డైలాగ్ తో ఉరువేగించినటువంటి నరసింహ సినిమా మన కళ్ళలో మెదులుతూనే ఉంది. మరొకసారి తను రాజకీయాల్లో పేద ప్రజలకు సేవ చేస్తారని ఆశిస్తూ తన పార్టీ గుర్తు ఏదైనప్పటికీ కూడా అతని సేవ అంటూ ప్రజలకే, తన జీవితం అంటూ ప్రజలకే అంటూ అనేక సందర్భాల్లో చెప్పాడు. మరి ఈ భాష రాజకీయాలలో కూడా ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టే అనే డైలాగ్ ని మరి నిజం చేసుకుంటారో లేదో చూద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మరిన్ని విశేషాల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేస్తుండండి. ప్రతి నోటిఫికేషన్ మీకోసం ఎదురు చూస్తుంది. థ్యాంక్ యూ.